Hi, hello, namaste. Welcome back to my channel. This is Sai Varshini with Susma Sai Tech Review YouTube channel. Today's topic is chess lesson number 11. This chess lesson number 11 lo neen cover cheyabothunnante chess principles gunchi aithe ee video lo maatladtanu. Topic lo kelimunchina request friends mana channel ni subscribe chesukothe kachithanga subscribe chesukondi. Inga topic lo kelam. Neenu ee video lo 5 chess principles gunchi aithe maatladtanu. Migitha principles osaki next lesson lo maatladtanu. ఫస్ట్ ఈ ప్రిన్సిపల్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి డెవలప్ యువర్ పీసెస్. ఓకేనా, మీకు మీ పీసెస్ని డెవలప్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఉన్నాయి పీసెస్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇవన్నీ ఇంపార్టెంట్ పీసెస్. ఇక్కడ కనిపిస్తున్న గుర్రం కానీ, ఏనుగు కానివ్వండి, శకుటం కానివ్వండి, మంత్రి కానివ్వండి, ఇక్కడ ఈ పీసెస్ని అన్నిటిని డెవలప్ చేయండి. అంటే ఇక్కడ ఇది ఒక బెంచ్ కదా, బెంచ్లో కూర్చుంటే ఏముంటుంది, ఉపయోగం ఏముండదు. ఈ పీసెస్ డెవలప్ చేస్తేనే గేమ్ అయితే ముందుకెళ్తుంది, దాంతోపాటు మన గేమ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు డెవలప్ చేయకుండా ఏదో ఒక పీసెస్ డెవలప్ చేస్తే మాత్రం గేమ్ అయితే ఉపయోగం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక గుర్రాన్ని తీసుకున్నాను, గుర్రాన్ని తీసుకుని మూవ్ చేశాను, ఇది ఒక్క పీసెస్ని డెవలప్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేశానంటే అపోనెంట్ కనుక వాళ్ళ పీసెస్ అన్ని డెవలప్ చేసుకుని ఉంటే ముందుగానే ఈజీగా అపోనెంట్ అయితే గెలుస్తాడు. కాబట్టి మనం పీసెస్ని డెవలప్ చేసుకునే ఆలోచన కూడా ఉండాలి. ఓకేనా, ఇది ఒక పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుంటే, డోంట్ మేక్ టూ మెనీ పాన్ మూవ్స్. ఇక్కడ సిపాయి ఉన్నాయి కదా, ఈ సిపాయి మూవ్స్ అనేది అవసరం లేకుండా మాత్రం చేయమాకండి. దానికి ఒక రీజన్ ఉంటే మాత్రం సిపాయిని కూడా మూవ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే, అపోనెంట్ ఒక మూవ్ చేశాడంటే ఇంకేం లేదు, ఈ సిపాయిని మూవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉంది కదా ఈ సిపాయిని, ఏం ఆలోచన ఉండదు ఇంకా. ఓకే, అపోనెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవ్ చేశాడు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఇంకేం ఉండదు. మనలో ఒక మైండ్ సెట్తో ఉండరు గేమ్ ఆడేటప్పుడు. జస్ట్ ఇట్లా ఈ పాన్ ఉంది కదా, ఇక్కడ ఈ పాన్ కనిపిస్తుంది, ఇది మూవ్ చేస్తున్నాం అంతే, అదే మైండ్ సెట్తో ఉంటారు. మీకు అది ఎందుకు మూవ్ చేస్తున్నాడో ఒక రీజన్ ఉంటే మాత్రమే మూవ్ చేయండి. అవసరం లేకుండా ఎక్కువ మూవ్స్ అయితే చేయమాకండి, పాన్ మూవ్స్. ఓకేనా, మీకు చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రిన్సిపల్ కూడా. మీరు అవసరం లేకుండా మూవ్ చేయడం వల్ల గేమ్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుంటే, డోంట్ బ్రింగ్ యువర్ క్వీన్ టూ ఎర్లీ. మీరు ఇక్కడ చూస్తే మీకు మంత్రి కనిపిస్తున్నాడు కదా, ఈ మంత్రిని మీరు తొందరగా బయటికి తీసుకురామాకండి. చాలామంది చేసే మిస్టేక్ ఇది. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఎంత పాసిబుల్ ఉంటే అంత మంత్రిని తీసుకొచ్చి బయట గేమ్ ఆడదాం అనుకుంటారు. ఎందుకంటే క్వీన్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, అంటే స్ట్రైట్గా వెళ్తుంది, క్రాస్కి వెళ్తుంది, కాబట్టి క్వీన్ తీసుకొచ్చి గేమ్ ఆడదాం అనుకుంటారు. మీరు కనుక క్వీన్ లూజ్ అయితే గేమ్ అయితే మ్యాక్సిమం అపోనెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మిగతా పీస్ని డెవలప్ చేయండి, డెవలప్ చేసిన తర్వాత క్వీన్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఇది ఒక స్ట్రాటజీ. ఇది కూడా క్వీన్ కూడా తీసుకొస్తారు కొంతమంది స్టార్టింగ్లోనే, కానీ అదొక స్ట్రాటజీ ఉంటుంది, దాని ఆ స్ట్రాటజీ ప్రకారం అయితే ఆడాలి. మీరు బిగినర్ స్టేజ్లో మాత్రం క్వీన్ని తొందరగా బయటికి తీసుకురామాకండి. ఫస్ట్ మీకున్న గుర్రాన్ని కానివ్వండి, ఏనుగును కానీ, దాన్ని బిల్డ్ చేయండి ఫస్ట్. దాటిని బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వీన్ని తీసుకురావడానికి ట్రై చేయండి. ఇది ఇంకా ఈ ప్రిన్సిపల్ గురించి. ఇంకా నెక్స్ట్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతుంటే, క్యాస్టిల్ ఎర్లీ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రాజుని ముందే క్యాస్టిల్ చేసుకోండి. ఏదో ఒక సైడ్, ఈ సైడ్ అయినా కానీ ఆ సైడ్ అయినా కానీ తొందరగా క్యాస్టిల్ చేసుకోండి. మీకు క్యాస్టిల్ గురించి తెలియకపోతే ఒక వీడియో చేశాను క్యాస్టిల్ గురించి, దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది ఐ కార్డ్స్లో పెడతాను, వీడియో అండ్ స్క్రీన్లో కూడా పెడతాను. మీరు ఆ వీడియో చూసి ఆ క్యాస్టింగ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి డెవలప్ టువర్డ్స్ సెంటర్. ఇక్కడ ఈ సెంటర్లో మీరు డెవలప్ చేసుకోవాలి పీసెస్ని. ఈ సెంటర్లో డెవలప్ చేసుకుంటే మాత్రం మ్యాక్సిమం డామినేషన్ మందే ఉంటుంది అనమాట. 5 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ప్రిన్సిపల్స్ కన్నా మీరు ఆడేటప్పుడు యూజ్ చేస్తే మ్యాక్సిమం గేమ్ అయితే గెలుస్తారు. మీరు ఖచ్చితంగా థింక్ చేయండి, ఈ ప్రిన్సిపల్స్ ఉపయోగపడతాయా లేదంటే. మీరు వినటానికి ఏంటంటే ఉపయోగపడమే అనిపిస్తుంది. ఒకసారి మీరు గేమ్ ఆడేటప్పుడు గుర్తు తెచ్చుకోండి, ప్రిన్సిపల్స్ 5 ప్రిన్సిపల్స్ పక్కన రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాసుకొని ఇది థింక్ చేస్తుంటే ఒక మూవ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ చూడండి, చూసి మీరు మూవ్ చేస్తుంటే ఈ ప్రిన్సిపల్స్ ఎంత ఉపయోగపడుతున్నాయో మీకు తెలుస్తుంది. జస్ట్ ఈ వీడియో చూడగల మీకు ఈ ప్రిన్సిపల్స్ ఉపయోగపడతాయా లేదా అంటే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఖచ్చితంగా మీ ప్రిన్సిపల్స్ కన్నా మీరు చూస్తా ఒక గేమ్ ఆడుతున్నారంటే మీ ఫోకస్ ఎలా ఉంటుంది అంటే, ఓకే ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. గేమ్ ఆడేటప్పుడు రియల్ టైంలో యూజ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ చూస్తే గేమ్ ఆడతారంటే కుదరదు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ పక్కన పెట్టుకోండి, ఒకసారి మీరు చూస్తూ ఉండండి ఈ ప్రిన్సిపల్స్ని, చూస్తూ ప్రాక్టీస్ అవుతుంటే మ్యాక్సిమం గేమ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనుకున్నాను. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.